మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. శంభో శంకర హరహర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మాతా కనకదుర్గై తుజిద్దయ, తుల్యాపుర భవాని తుజిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుజిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి తుజిద్దయ, రేణుకాయల్లమ్మ తుజిద్దయ, గాయత్రి మాత తుయిద్దయ, సరస్వతి దేవత తుయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర తుయిద్దయ, విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ. ఇప్పుడు మనం వైవాహిక జీవితంలో 12 రాశుల వారు ఏ రాశుల వారు ఏ రాశుల వారిని కళ్యాణం చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుందో, శుభయోగం ఉంటుందా అశుభయోగం ఉంటుందా అనేది ప్రశ్నశాస్త్రంలో చూద్దామండి. 12 రాశులో మొదటిగా మేషరాశి వారి పేరు మీద మేషరాశి వారిది జ్యోతిషం చూద్దామండి. ఏ రాశి వారిని చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉండదో ప్రశ్నశాస్త్రంలో చూద్దామండి. జానకరామ్ దా మేషరాశి వారిది కళ్యాణ యోగం. మేషరాశి వారి కళ్యాణ యోగం ఎవరు ఏ రాశి వారితో చేసుకుంటే ఎలా ఉంటుందో చూడు. తి జానకరామ్ మేషరాశి వారికి ముఖ్యంగా వచ్చిండండి ఆంజనేయ స్వామి వచ్చిండండి, సంజీవుడు వచ్చిండు, సంజీవ గుట్టను తెచ్చే ఆంజనేయ స్వామి. మేషరాశి వారి జాతకంలో చూడాలంటే అండి, మేషరాశి వారి యోగంలో ఎన్ని ఆపదలు చిక్కులు వచ్చినా ఆ శ్రీరామ చంద్రుడి బంటు శ్రీరామ బంటు ఆంజనేయ స్వామి వచ్చిండు కాబట్టి వారికి శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ విషయంలో చూడాలంటే వారి జ్యోతిష్యంలో మాత్రం మేషరాశి వారు మాత్రం కుంభరాశి వారిని చేసుకోవడం చాలా మంచిదండి. అందులో కూడా కొన్ని నక్షత్రాలు ఉంటాయండి. అశ్విని నక్షత్రం వారికి మాత్రం కుంభరాశి శతవేష నక్షత్రం వారికి ఫలితం వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం కృతికా నక్షత్రం ఉన్నవారికి మాత్రం పూర్వభద్ర నక్షత్రం ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఈ రెండు రాశుల కలయికతో మాత్రం వారి జీవితంలో మాత్రం చాలా లక్ష్మీప్రద యోగం ఉంటుందండి, సత్సంతాన కళ్యాణ యోగం ఉంటుందండి. కానీ గృహయోగం కూడా ఉంటుంది, ఉద్యోగ యోగం కూడా ఉంటుంది. వ్యాపారం చేసినా వ్యవసాయ విషయం చేసినా పరస్పర భార్యభర్తల్లో మాత్రం ఎన్ని విరోధాలు వచ్చినా చిక్కులు చికాకులు వచ్చినా వారు ఒక దారిన ఉండే అవకాశం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ లగ్న బలాలు గట్టిగా ఉంటే మాత్రం ఆ నక్షత్రం ఆ రాశులు ఉన్నవారికి కుంభరాశి వారికి మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా పేరు చెప్పుకునేటట్టు ఉంటుంది మరి జాతకంలో మాత్రం. కాకపోతే వీరు ఇద్దరి పేరు మీద మాత్రం గొడవలు చిక్కులు వచ్చినా కూడా మాత్రం భర్త కోప్పడితే భార్యన్న ఒప్పుకే తీసుకుంటారు, భార్య కోప్పడితే భర్తన్న ఒప్పుకే తీసుకుంటారు. ఇద్దరు కోపం వచ్చినా సరే మూడో వ్యక్తి అయినా సంస్థ వీరికి సంజాయిసి చెప్పి ఒక దారికి తెచ్చే అవకాశం ఉంటుందండి. వీరి జాతకంలో సంతానం నుంచి కూడా అభివృద్ధి ఉంటుంది. కానీ గృహయోగంలో కూడా కలిసి వచ్చే రాత ఉంటుంది వీరి పేరు మీద. కూడా వ్యాపార విషయంలో కూడా లక్ష్మీప్రద యోగం ఉంటుంది. కానీ మేషరాశి వారి జ్యోతిష్యం నుంచి మాత్రం కుంభరాశి వారిని చేసుకుంటే చాలా మంచిది, లక్ష్మీప్రద యోగం. కానీ జ్యోతిష్యంలో కుంభరాశి కాక ఏరే రాశిని కూడా చేసుకోవాలా వద్దా అని అనుకోవచ్చు, ఏరే రాశిని కూడా చేసుకోవచ్చు. కానీ మాత్రం లగ్నకాల యోగం చూసి చేసుకుంటే చాలా మంచి వరకు మంచిదండి. ముఖ్యంగా కుంభరాశి వారిని చేసుకుంటే మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. కానీ మాత్రం పెళ్ళంటే నూరెళ్ళ పంట అండి, అలా కలిసి వచ్చే యోగం ఉంటుంది. నిత్య కళ్యాణం పత్తికూరం లెక్క వాళ్ళ జీవితం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. పూర్తి 20 వివరాలు తెలియాలంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా జన్మ నక్షత్రం పుట్టిన ఘడియను బట్టి మాత్రం చూస్తే మాత్రం పూర్తి వివరాలు చూసి చెప్తామండి. కింద ఉన్న నంబర్కి ఫోన్ చేసి చెప్తే చూసి చెప్తామండి. శుభం భూయత్.